7,000 రూపాయలు పింఛను అందుకున్న అవ్వాతాతల ముఖాలలో ఆనందం చూస్తుంటే ఎంతో సంతోషంగా ఉందని టీడీపీ సర్వేపల్లి నియోజకవర్గ సమన్వయకర్త సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి చెప్పారు. నెల్లూరు జిల్లా ముత్తుకూరు మండలంలో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం పండుగలా జరిగింది. ఉదయం 6 గంటలకే సచివాలయం సిబ్బందితో కలిసి ఆయా గ్రామాల టీడీపీ నాయకులు గ్రామాల్లో లబ్దిదారులకు పెన్షన్ పంపిణీ చేశారు. మండలంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో సోమిరెడ్డి రాజగోపాలరెడ్డి పాల్గొన్నారు. బ్రహ్మదేవి, కప్పలదొరువు, పంటపాలెం గ్రామాల్లో లబ్దిదారుల ఇళ్లకు వెళ్లి ఆయన పెన్షన్లు అందజేశారు. బ్రహ్మదేవిలో పింఛను అందుకున్న లబ్దిదారులు సీఎం చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. పంటపాలెంలో స్థానిక నాయకులు ఏర్పాటు చేసిన కార్యక్రమంలో పింఛన్దారులను రాజగోపాలరెడ్డి సన్మానించారు. అనంతరం వృద్ధులతో కలిసి సీఎం చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అనంతరం రాజగోపాలరెడ్డి మీడియాతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో టీడీపీ మండల అధ్యక్షుడు పల్లంరెడ్డి రామ్మోహన్ రెడ్డి, కార్యదర్శి నీలం మల్లికార్జున యాదవ్, తెలుగు యువత కార్యదర్శి యదనపర్తి శ్యామరెడ్డి, పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈరోజు జూలై 1వ తేదీ పొద్దున 6 గంటల నుంచే సచివాలయం సిబ్బంది మొత్తం ఆఫీషియల్స్ అందరూ కలిసి పెన్షన్లు పంపిణీ కార్యక్రమం మొదలుపెట్టారు. అవ్వాతాతల మొహంలో నవ్వు చూస్తూ ఉంటే, ఆనందం చూస్తూ ఉంటే అర్థమవుతా ఉంది. చంద్రబాబు నాయుడు గారు మొదటి నుంచి ఒకటే మాట చెప్తా ఉన్నారు, వాళ్ళని ఇబ్బంది పెట్టకండి, వాళ్ళకి ఇంటికే వచ్చి పెన్షన్లు ఇవ్వండి అని చెప్తున్నారు. ఎలక్షన్ టైంలో ముఖ్యంగా వాలంటీర్స్ని వాడుకోవద్దు అని మాత్రమే హైకోర్టు ఇచ్చింది. వాలంటీర్స్ని వాడుకోలేనప్పుడు సచివాలయం సిబ్బంది చేత ఇప్పించుండొచ్చు. తెలుగుదేశం పార్టీ కూడా చెప్తా ఉన్నాను, చంద్రబాబు నాయుడు గారు కూడా చెప్పారు, వాలంటీర్స్ వాడకపోయినా సచివాలయం సిబ్బంది చేత ఇంటికే ఆ పెన్షన్ చేర్పించండి అని జగన్మోహన్ రెడ్డి మోసం చేసి ఆ అవ్వాదాతల్ని ఆ ఎండలో తిప్పించుకున్నారు. వాళ్ళు బ్యాంకులు బయట పడిగాపులు కాశారు. ఆ 3 నెలలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పుడు ఈసారి ఇప్పటి నుంచి 7,000 ఈ మొదటి నెలకి 7,000 పెన్షన్ ఇస్తున్నారు. అంటే ఆ 3 నెలలు ఎలక్షన్ టైంలో ఉండే ఆ 1,000 రూపాయలు కలుపుకొని ఈ నెల నుంచి 4,000 కలుపుకొని 7,000 పెన్షన్ పెంచారు. వచ్చే నెల నుంచి 4,000 వస్తుంది. అదేవిధంగా అంగవైకల్యం ఉన్న వారికి 6,000 చేశారు. పూర్తి బెడ్ రిడెన్ కంప్లీట్గా అంగవైకల్యం ఉన్న వాళ్ళకి 15,000 చేశారు. ఈ కిడ్నీ వ్యాధులు ఉన్న వాళ్ళు, డయాలసిస్ పేషెంట్లకి 10,000 చేశారు. ఈ విధంగా పేదవారు ఇబ్బంది పడకూడదు, ఈరోజు ఉన్న ఖర్చులకి ఇప్పుడున్న రేట్లకి 4,000 చేస్తేనే బాగుంటుంది అని చెప్పి ఏదైతే మేనిఫెస్టోలో పెట్టారో ఆ మాట చంద్రబాబు నాయుడు గారు నిలబెట్టుకున్నారు. తెలుగుదేశం ప్రభుత్వం, తెలుగుదేశం బీజేపీ జనసేన ప్రభుత్వం రాగానే మొదటి మా మేనిఫెస్టోలో ఉన్న మా హామీని మేము నెరవేర్చుకున్నాం. త్వరలో మిగతాయి కూడా అవన్నీ కూడా అమలు జరుగుతాయి, ప్రజలు చూస్తారు. మా ప్రభుత్వం వచ్చిన తర్వాత సంక్షేమం, అభివృద్ధి రెండు సమపాలనలో నడుస్తాయి. మా చంద్రబాబు నాయుడు గారు ఒక బ్రాండ్, ఆయన వచ్చిన తర్వాత ఇక్కడికి కంపెనీలు వస్తాయి, యువతకి ఉద్యోగాలు వస్తాయి, రాష్ట్రానికి రెవెన్యూ పెరుగుతుంది. ఆ రెవెన్యూ నుంచి ఈ పథకాలన్నీ కూడా మేము ఎక్కడ మిస్ కాకుండా ప్రతి నెల 1వ తేదీ పెన్షన్ వచ్చేటట్టు, అది కూడా వాళ్ళ ఇంటికి వచ్చేటట్టు ఏర్పాట్లు చేస్తాం. అండ్ ఈ కార్యక్రమం ఇంత బాగా చేసిన సచివాలయం సిబ్బందికి, మన గవర్నమెంట్ ఎంప్లాయీస్ అందరికీ నేను మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అవ్వాతాతలు హ్యాపీగా ఉన్నారు. అది తీసిన తర్వాత ఇది ఒక పండగలాగా పెన్షన్ పంపడం జరుగుతాం. థ్యాంక్ యూ సో మచ్. 7,000 ఇచ్చాడు మా నాయన, ఇది మాకు ఇవాళ ఉదయాన 7,000 చేరింది ఇంటికి. తల్లిదండ్రులకు పిల్లలంటే ఎంతో ప్రాణం, వారి ఆరోగ్యం కోసం ఎంతగానో తపిస్తారు. పిల్లలకేదైనా ఆరోగ్య సమస్య వస్తే తల్లడిల్లిపోతారు. వైద్య రంగంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా అత్యున్నత ప్రమాణాలు పాటిస్తూ చిన్నారుల ఆరోగ్య వికాసానికి సంరక్షణనిస్తోంది నారాయణ హాస్పిటల్. ఆహ్లాదకరమైన వాతావరణం, అంతర్జాతీయ స్థాయి వసతులతో మీ పిల్లల వైద్య సంరక్షణకి సంజీవినిలా వైద్య సేవలు అందిస్తోంది నారాయణ. పుట్టిన బిడ్డ నుండి 16 ఏళ్ల వరకు ఎలాంటి అనారోగ్య సమస్య అయినా ఇప్పుడు మహానగరాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. కార్పొరేట్ హాస్పిటల్స్ కి దీటుగా అనుభవజ్ఞులైన పీడియాట్రిషియన్స్, ఆధునిక ఇన్ఫ్రాస్ట్రక్చర్, 24/7 పీడియాట్రిక్స్ ఎమర్జెన్సీ సేవలు, అత్యాధునిక వెంటిలేటర్ సౌకర్యం కలిగిన PICU, నియోనాటాలజిస్ట్ ఆధ్వర్యంలో అత్యాధునిక సదుపాయాలు అందించే NICU కలదు. అతి తక్కువ ఖర్చుతో అత్యుత్తమ చికిత్సను అన్ని వర్గాల వారికి అందిస్తోంది నారాయణ హాస్పిటల్. పీడియాట్రిక్ విభాగం, చింతారెడ్డిపాలెం, నెల్లూరు.